हाई फ्रेंड्स नमस्ते अंडी वेलकम बैक टू हनी किचन आर्ट एंड क्राफ्ट इवाल्टी स्पेशल रेसिपी गा मी मुंदुकोच्चेस्तुंदी क्विक गा ईजी गा एंतो टेस्टी गा उंडे मसाला पास्ता अंडी चाला टेस्टी गा उंटुंदी सो ई पास्ता कोसम वेजिटेबल्स अन्नी ओके डैरेक्शन लो कट चेसुकोंडी चूडडानिकी तिनडानिकी बागुंटुंदी ई पास्ता कोसम नेनु विप्पी मसाला पास्ता तीसुकुन्नानंडी ई विप्पी मसाला पास्ता नी वेड़ हाट वाटर लो वेसी बॉइल चेसुकोवाली हाट वाटर लो पास्ता वेसिन तर्वात कोंचेम साल्ट अलागे हाफ स्पून आयिल वेसी बॉइल चेसुकोंडी इला चेयडं वल्ल ओकदानिकोकटि अंटुकोकुंडा उंटुंदी सो ई पास्ता एक्कुव टाइम तीसुकोदंडि कुक अवडानिकि 1 मिनिट अयिते कुक अयिपोतुंदि ఇది కుక్ అయిందో లేదో చూడటానికి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అలాగే ఇట్లాగా క్రష్ చేస్తే మనకు అర్థమైపోతుంది పాస్తా బాగా కుక్ అయిపోయిన తర్వాత స్టెయినర్ సహాయంతో వాటర్ నంతా సెపరేట్ చేసేయాలి ఇలా వాటర్ ని సెపరేట్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి మొత్తం స్పెండ్ అయ్యేలాగా కలుపుకోండి ఇలా ఆయిల్ ని స్పూన్ తో స్ప్రెడ్ చేసి బాగా చల్లార్నివ్వండి ఇప్పుడు వీరొక పాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి తరుగును వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి వెల్లుల్లి మంచి కలర్ వచ్చిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ ముక్కలు కూడా వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఆనియన్స్ వేగేటప్పుడే 4 లేక 5 పచ్చిమిర్చి కూడా వేసేసుకొని అలాగే క్యాప్సికం క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకోవాలి అయితే మీరు ఒకసారి గమనించండి వెజిటేబుల్స్ మొత్తంగా కుక్ అవ్వాల్సిన పని లేదు 50% కుక్ అయితే సరిపోతుంది ఆ క్రంచీనెస్ తెలుస్తుంటేనే పాస్తా అనేది బాగుంటుంది వెజిటేబుల్స్ అన్ని వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోండి కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడే టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ చిల్లీ సాస్ ఒక స్పూన్ టొమాటో సాస్ వేసుకొని హై వంట మీదే మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద చేస్తే వెజిటేబుల్స్ అనేది మెత్తగా అయిపోతాయండి హై వంట మీదనే బాగా బాయిల్ అయ్యేటట్టు కుక్ చేసుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ పాస్తాని కూడా వేసి 1 మినిట్ పాటు కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత మసాలాపులో పాస్తాలో మసాలా ఇస్తారండి ఆ పాస్తాని వేసి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ వాటర్ ని వేసి అంటే పాస్తా మొత్తానికి మసాలా పట్టేటట్టు వాటర్ ని వేసి స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి హై వంట మీద 1 మినిట్ పాటు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత బాగా దగ్గర పడింది కదా ఇప్పుడు ఒక స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి మిరియాల పొడి వేసుకున్న తర్వాత 1 మినిట్ పాటు హై వంట మీద వేయించుకోవాలి ఇలా వేయించుకున్న ఈ పాస్తాని మనం జస్ట్ 10 నిమిషస్ లో చేసేసుకున్నాము మన సింపుల్ గా పాస్తా అనేది రెడీ అయిపోయింది కదా ఇది వేడివేడిగా తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్ గా ఎంతో క్విక్ గా చేసుకుని ఈ పాస్తాని మీరు కూడా మీ పిల్లలు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో